అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో గల బ్రాండెక్స్ అపరల్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన వస్తుంది. 115వ కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని బ్రాండెక్స్ నిర్వహించింది. సామాజిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 2-4 ఆదివారాల్లో శిబిరాలు నిర్వహిస్తుంది. నేటి నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి 800 మంది హాజరయ్యారు. 400 మందికి వైద్య పరీక్షలు చేశారు. మిగిలిన వారికి టోకెన్లు అందజేసి తర్వాత శిబిరానికి హాజరు కావాలని తెలిపారు. 289 మంది కళ్లద్దాలు అందజేశారు. 50 మందిని క్యాటరాక్ట్ ఆపరేషన్కు ఎంపిక చేసి విశాఖకు తరలించారు. శిబిరానికి హాజరైన వారికి మజ్జిగ పలహారం అందజేశారు. బ్రాండెక్స్ ఇండియన్ పార్ట్నర్ దొరస్వామి శిబిరాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. శిబిరంలో సౌకర్యాలను పరిశీలించారు. బ్రాండెక్స్ సంస్థ పేదల కోసం నిరాటంకంగా కొనసాగిస్తున్న కంటి వైద్య శిబిరాలను సద్వినియోగపరచుకోవాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా అవతాతలు, చదువుకునే పిల్లలు కంటి చూపును కాపాడుకోవడానికి శిబిరాలు దోహదపడతాయని, శిబిరానికి హాజరైన అవతాతలకు తమ కుటుంబ సభ్యుల సహకారం లేకుండానే సిబ్బంది నేరుగా విశాఖకు తరలించి శస్త్రచికిత్సలు చేయించి ఇళ్లకు దేబెట్టడం జరుగుతుందని చెప్పారు. రక్తదాన శిబిరంలో కూడా పలు ఔత్సాహికులు రక్తదానం చేస్తున్నారు. మరింత మంది రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా యలమంచిలో రిలే నిరహార దీక్ష 28 రోజులకు చేరుకుంది. శిబిరాన్ని దేశం పార్టీ యలమంచిలో ఇన్ఛార్జ్ ప్రకటనేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పాపల చలపతిరావు సందర్శించారు. అదేవిధంగా రాంబిల్లో సత్యమేవ జయతి దీక్ష చేపట్టారు. తమ నాయకుడు చంద్రబాబుని త్వరితగతిన విడుదల చేయాలని వారు ఎంత డిమాండ్ చేశారు. దీక్ష శిబిరాన్ని జనసేన యలమంచిలో ఇన్ఛార్జ్ సుందర బీజు కుమార్ సందర్శించారు. జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు దీక్షలో పాల్గొన్నారు.